రెండున్నరగా వస్తా ఉంది, ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి, అయినా కూడా ఏ ఒక్కరూ ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మే 13వ తారీఖున కురుక్షేత్ర యుద్ధం మళ్ళీ జరగబోతా ఉంది. ఈ యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదు. ఈ యుద్ధం పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు అర్థం పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరింతగా ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ శిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మంచి చేసి మనం, వంచన చేసి వారు. ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా, మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీములు లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా కోపాన్ని, మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఈ 59 నెలలుగా
ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద. మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఇంటికే వచ్చే 3000 రూపాయలు పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు, పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు, ఇంజనీరింగు, డాక్టరు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు. పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్తో మన కరికులంలో ఈరోజు భాగాలు చేశాం. ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల్లో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా, మీకు తోడుగా, మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు తమ కాళ్ళ మీద తాము నిలబెడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ వైఎస్ఆర్ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం.